అయిపోయిందండి, ఒకసారి చూద్దానండి. పొగలు వస్తాయి ఇప్పుడు దగ్గర రండి. వచ్చేది మూత తీసి ఆవిర వస్తుందేమో. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నానండి, అందరూ బాగున్నారా? ఇప్పుడైతే నేను బగార్ రైస్లోకి మటన్ కర్రీ చేయబోతున్నాను విత్ గ్రేవీ ఫంక్షన్ స్టైల్లో. సో ముందుగా ధనియాలు తీసుకున్నానండి, ఒక 2 గుప్పెళ్ళు. చూడండి ఎంత బాగున్నాయో ధనియాలు. మామిడి ఏం చేసింది, అటు తెంపింది ఇటు తెంపింది, అర్థం కాలేదు, మర్చిపోయి. అదే చూసుకోలేదు అనుకుంటాను, ఇటు పైకి లేదని కొత్తదని కదా. వేయించుకుంటున్నాను. ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక చూపిస్తా. ఇది మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకుని ఒక్కసారి అలా అనేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ ఇదండి కొబ్బరి మాడ, అదే మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. ఓకేనా, ఎమ్మడి ఒక ప్లేట్లో తీసుకుందాం, లేకపోతే వేడికి బాగా ఇదైపోతుంది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 అరకప్పు పెరుగు, కొంచెం పుదీనా, 5-6 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. మా ఆవిడ మిక్సీ పట్టిందండి, ఇదిగండి. ఓకే, ఇప్పుడు నిన్న మీరు కాజు వేసుకొని కూడా పట్టుకోవచ్చు, గసగసాలు కూడా వేసుకొని పట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ వేసి దాంట్లో నూనె వేసి ఒకటిన్నర పావు ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నామండి. ఇది పక్కన బగారా చేసిన రైస్ గరిట. పసుపు ఇప్పుడు ఇందులో మటన్ వేస్తున్నానండి. మటన్ మంచి కమ్మడి వాసన రావడం కోసం దీంట్లో ఇప్పుడు నేను మసాలా కారం 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది కావాలంటే ఈ టైంలో గరం మసాలా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడే వేసేసుకుంటే మనకి ఉడికేటప్పుడు కమ్మగా వస్తుంది స్మెల్, సువాసన. మసాలా కారం అండి, ప్రతి ఇంట్లో ఇప్పుడు ఆంధ్ర నుంచి తెచ్చాము. మీ ఇంట్లో మసాలా కారం లేకపోతే గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది. రెగ్యులర్ మూత పెట్టేసుకోండి, ఏదైనా చిన్నది. ఉప్పు వేస్తున్నానండి. నేను మనం పెరిగి వేసాము, ఆ గ్రేవీ వేస్తాం కదా, టమాటా ముక్కలు కూడా వేస్తాను నేను. సో కాబట్టి సో ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తానండి. ఈ కారం సరిపోదన్నమాట, మనకి
సాల్టీనెస్గా ఉంటుంది. సాల్ట్ సాల్ట్ ఎలా వేసామో అలాగే ఉప్పు కారం అన్ని మసాలాలన్నీ కూడా కరెక్ట్గా వేసుకోవాలి. ఇది ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా కూరలో వేసుకునే కారం. ఎందుకంటే మనకి కొబ్బరి వేసాము, అలాగే అన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, అదొకలాంటి స్వీట్నెస్ రాకుండా ఉండడం కోసం అండి. పెరుగు వేసాం కాబట్టి ఇంతకు దగ్గర వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా గ్రేవీ అంతా వేస్తున్నానండి. ఇది వాటర్ పోస్తాం కదా సరిపోతుంది. టమాటా లేదంట అండి ఇంట్లో. టమాటా ఉంటే వేసుకోండి, బట్ కానీ టమాటా లేదంట. దగ్గరగా ఇలా ఉంచాలి కెమెరా. అవును, అందుకే కొంచెం పైకి పెట్టుకోవాలి. హోటల్ గ్రేవీ లాగా వచ్చింది చూసారండి, మంచి గ్రేవీ లుక్ కనిపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడు వేరే కంట తీసుకోరాదండి, నాది ఈజీగా ఉందా? నాకు అది అలా బాగా. ఇప్పుడు వాటర్ పోసేసుకొని గిన్నెను శుభ్రంగా అనుకొని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూస్తారులే అందరూ, ఇక్కడ పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇట్రా మనం కుక్కర్లో ఇప్పుడు ఈ గ్రేవీ ఎంత ఉందో అంత గ్రేవీ మనం ఉండిపోయిద్దండి. సో కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 7 విజిల్ వచ్చేదాకా ఉంచుతారండి. కుక్కర్ మీద పెట్టుకొని మీడియం మంట మీద ఉంచితే మంచి కుడుకుతుంది ఇప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ. లిడ్ అయిపోయిందండి, ఒకసారి చూద్దానండి. పొగలు వస్తాయి ఇప్పుడు దగ్గర అండి. వచ్చేది మూతది సావర్ వస్తుంది ఏమండి? మారిపోయిందా ఏంటి? నేను అన్న అప్పటికి ఎన్ని చేస్తాను, బాగాలేదులే. చూడంత కొంచెం అడుగంటుకుంది లైట్గా, కానీ దానికి అది తెచ్చుకుని ఇట్లా సూపర్గా వచ్చింది అబ్బా కదా, తిక్కు గ్రేవీ వచ్చింది. ఇది విజిల్స్ మాది సరి రాలే. ఇప్పుడే కుక్ 2 విజిల్స్ కరెక్ట్ వస్తే బంద్ చేస్తాము. ఇది మటన్ కదా, 10 దాకా వచ్చినాయి దాదాపుగా. తుస్తు తుస్తూ వచ్చినాయి, అది కరెక్ట్గా వస్తే 1-2 వదిలిపోయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.